हेलो एवरीवन नेनु मी किरण कुमार वेलकम बैक टू माय चैनल शाइन योर ब्रेन विद किरण टीचिंग सो ई रोज क्लास लो मनम बीसीडी अनेटुवंटि दानि कास्त चूद्दाम सो बीसीडी नंबर अंटे एंटनि कास्त चूद्दाम मरि इंतकी ई बीसीडी अनेटुवंटिदि एंटि दानि फुल फॉर्म गनि मनं ऑब्जर्व चेसिनट्लयिते बीसीडी स्टैंड्स फॉर बाइनरी कोडेड डेसिमल మరి ఇంతకీ బీసీడీ ఈజ్ నథింగ్ బట్ బైనరీ కోడెడ్ డెసిమల్ అనేటువంటి ఈ నెంబర్ ఏంటి ఏ విధంగా ఉంటుంది అనే కాస్త చూసినట్టయితే ఈ బైనరీ కోడ్ డెసిమల్ అదేవిధంగా మనం ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి బైనరీ నెంబర్ సిస్టమ్ రెండు కూడా ఇంచుమించు ఒకటే ఎప్పటి వరకు అంటే కండిషన్ చూసుకోండి జీరో నుంచి నైన్ వరకు కూడా బైనరీ నెంబరు అదేవిధంగా బైనరీ కోడెడ్ డెసిమల్ ఈ రెండు కూడా ఒకేలా ఉంటాయి బైనరీ నెంబర్ బైనరీ కోడ్ డెసిమల్ రెండు కూడా ఒకేలా ఉంటాయి సో దాని అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జీరో అనేటువంటి ఈ నెంబర్ని ఒక డెసిమల్ నెంబర్ని మనం బైనరీలో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం సార్ అంటే జీరో 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 జీరోగా రిప్రజెంట్ చేస్తాం మరి అదే బైనరీ కోడెడ్ డెసిమల్ని కూడా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే సేమ్ జీరో 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 రిప్రజెంట్ చేస్తాం అంటే దాని అర్థం ఏంటి అంటే ఏదైతే బైనరీ నెంబర్ ఉందో అది జీరో నుంచి నైన్ వరకు బైనరీ నెంబరు బీసీడీ నెంబర్ రెండు ఒకటే మరి ఆఫ్టర్ నైన్ దాని తర్వాత పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉంటుంది ఆఫ్టర్ నైన్ అది ఏ విధంగా ఉంటుంది అనే కాస్త మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ బైనరీ కోడెడ్ నెంబర్ని ఆర్ బీసీడీని మనం 8421 కోడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది మరి ఆ పేర్లోనే ఉంది సార్ బైనరీ కోడెడ్ డెసిమల్ అంటే మనం ఏదైతే డెసిమల్ నెంబర్ తీసుకుంటామో ఆ డెసిమల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క డిజిట్కి కూడా మనం బైనరీని కాస్త రిప్రజెంట్ చేసినట్టయితే దాన్నే బైనరీ కోడెడ్ డెసిమల్ అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుంది అనే కానీ అబ్జర్వ్ చేసినట్టయితే వన్ అనేటువంటి నెంబర్ని డెసిమల్లో నేను తీసుకున్నాను దీనిని కాస్త బైనరీలో కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే జీరో 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 వన్ అని ఇస్తాం అదేవిధంగా ఒక బీసీడీ నెంబర్లో కానీ అబ్జర్వ్ చేసినట్టయితే జీరో 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 వన్ అని ఇస్తాం మరి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ అదే కానీ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ అనేటువంటి ఒక నెంబర్ని కాస్త తీసుకున్నాను ఏం సార్ టెన్ అనేటువంటి ఒక నెంబర్ని తీసుకున్నాను డెసిమల్ నెంబర్లో ఈ టెన్ని మనం ఏ విధంగా చెప్తాం బైనరీలో అంటే వన్ జీరో వన్ జీరో ఎక్కడ ఏంటి 8421 చూసుకోండి వన్ జీరో వన్ జీరో అదే బీసీడీకి వచ్చేటప్పటికి ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి ఎందుకు ఇది జీరో టు నైన్ వరకు మాత్రమే బైనరీ బీసీడీ నెంబర్ ఒకేలా ఉంటాయని కాస్త చెప్పాం సార్ మరి బీసీడీ వచ్చేటప్పటికి ఆఫ్టర్ నైన్ ఎలా ఉంటుంది అంటే మనకు ఉండేటువంటి కోడ్ ఇది టెన్ కదా ఈచ్ అండ్ ఎవ్రీ డెసిమల్ ఇన్ దట్ నెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ డెసిమల్ ఇన్ దట్ నెంబర్ అంటే ఈ నెంబర్కి మనం బీసీడీ రాయాలి ఈ నెంబర్కి మనం బీసీడీ రాయాలి జీరోని బైనరీగా కోడెడ్ చేస్తే జీరో 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 వన్ని బైనరీగా కన్వర్ట్ చేసినట్టయితే జీరో 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 వన్ సో దీన్ని మొత్తాన్ని వాస్తవం మనం ఇప్పుడు ఏమంటామంటే బైనరీ కోడెడ్ డెసిమల్ ఈ విధంగా మనకి ఎంత నెంబర్ ఇచ్చినా సరే ఆ నెంబర్ అంతా కూడా ఏమవుద్ది సార్ అంటే బీసీడీ నెంబర్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ డిజిట్స్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చినటువంటి నెంబర్ ఏంటి 124 అనేటువంటి ఈ నెంబర్కి బీసీడీ నెంబర్ ఎంత అనేది కానీ అడిగినట్టయితే సో చూడడానికి రెండు బైనరీలాగే ఉంటాయి కానీ మనం గుర్తుంచుకోవాలి సో బైనరీ అనేది ఏంటంటే పవర్ వేయింగ్ మెథడ్ అంటే పవర్ని బేస్ చేసుకుంటూ అక్కడ ఆ సమ్మేషన్ కాస్త జరుగుతుంది కానీ బీసీడీ అనేది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ ఇన్ దట్ నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై బైనరీ బైనరీగా రిప్రజెంట్ చేయబడుతుంది ప్రతి ఒక్కటి కూడా సో ఇప్పుడు 124 అనేటువంటిది కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1 2 4 అని తీసుకుంటే ఎలా ఉంటుంది 4 అంటే 0 1 00 అకార్డింగ్ టు 8421 ప్రకారం మనకి ఏదైతే కావాలో అది ఆల్రెడీ మనం బైనరీ ప్రకారం చెప్పాం కాబట్టి సో 4 కావాలా 0100 నెక్స్ట్ 2 అనేది ఎక్కడ ఉంది సార్ ఇదే కాబట్టి 0010 సో 20010 వన్ అని కాస్త అడిగాడు అనుకోండి వన్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని హై చేస్తాం మిగతాన్ని కూడా లో 0001 సో ఈ మొత్తం నెంబర్ అంతటిని కూడా ఏమంటామంటే బీసీడీ ఇది రిప్రజెంటేషన్ చూసుకోండి దీన్ని ఎక్కడ మెన్షన్ చేస్తామంటే బీసీడీ అనే కాస్త ఈ విధంగా మెన్షన్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ బీసీడీ అని కాకుండా మనం చూడగానే ఏమనుకుంటాం ఒక బైనరీ నెంబర్ని పాజిబిలిటీ అంటే అలా కనుకునే అదే కూడా ఉంటుంది కాబట్టి సో అందుకని చెప్పి ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే బీసీడీ అని చెప్పేసి మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి మరి ఈ బీసీడీ నెంబర్స్ బైనరీ నెంబర్స్ అన్ని కాస్త చూడడానికి ఒకేలా ఉంటాయి బట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బైనరీ బీసీడీ అప్ టు నైన్ వరకు ఒకేలా ఉంటుందండి బట్ బీసీడీ అనేది కాస్త ఏంటంటే ఆఫ్టర్ నైన్ ఈచ్ అండ్ ఎవ్రీ డెసిమల్కి కూడా మనం బైనరీగా కాస్త కోడెడ్ చేసినట్టయితే అటువంటి దాన్ని కాస్త బైనరీ కోడెడ్ డెసిమల్ ఆర్ బీసీడీ నెంబర్ని కాస్త చెప్పడం జరుగుతుంది సో ఒక చిన్న టేబుల్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఒక చిన్న కన్క్లూజన్ కోసం ఒక క్లారిటీ కోసం సో డెసిమల్లో తీసుకుంటున్నాను బైనరీలో తీసుకుంటున్నాను అదేవిధంగా
బీసీడీ తీసుకుంటున్నాను. జీరోని బైనరీలో ఏ విధంగా చెప్తాం, జీరో 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 జీరో, ఇందులో కూడా జీరో 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 జీరో. అదే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్, జస్ట్ మనకి చిన్న ఎగ్జాంపుల్ లాగా మనకు అర్థం అవడానికి. సో వన్ని జీరో 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 వన్, టూ జీరో జీరో వన్ జీరో, త్రీ జీరో జీరో వన్ వన్. ఆల్రెడీ మనం ఇంతకుముందే బైనరీ నెంబర్స్ అనే కాస్త చెప్పుకోవడం జరిగింది ఇంతకుముందు. సో ఆ వీడియో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు క్లారిటీ అయితే కాస్త వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో, ఫైవ్ జీరో వన్ జీరో వన్, సిక్స్ జీరో డబల్ వన్ జీరో, సెవెన్ జీరో త్రిబుల్ వన్, ఎయిట్ వన్ జీరో జీరో, నైన్ వన్ జీరో జీరో వన్, టెన్ వన్ జీరో వన్ జీరో, లెవెన్ వన్ జీరో వన్ వన్, ట్వెల్వ్ వన్ వన్ జీరో జీరో, థర్టీన్ వన్ వన్ జీరో వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ 13 వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఇవే నెంబర్స్ బీసీలో కానీ కావాలనుకోండి, స్టార్టింగ్గా మనకు కండిషన్ చెప్పాడు, జీరో టు నైన్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటాయి. సో జీరో టు నైన్ అంటున్నాడు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఏవైతే నేను ఇక్కడ నైన్ వరకు కాస్త తీసుకోవడం జరిగిందో ఆ నైన్ వరకు కాస్త యాజ్ ఇట్ ఈస్గా వెలగున్నాయి, ఇవి కూడా అలానే ఉంటాయి. మరి టెన్ తర్వాత ఏదైతే ఉందో, ఇప్పుడు టెన్ అనేది టూ డెసిమల్స్ అయిపోతున్నాయి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డెసిమల్కి బైనరీలో అడిగాడు కదండి. సో దాని ప్రకారం ఇప్పుడు టెన్ కాబట్టి, సో టెన్లో వన్ ఉంది జీరో ఉంది కాబట్టి వన్ని జీరో 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 వన్ అని, ఈ జీరోని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంట, జీరో 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 జీరోగా. అదేవిధంగా లెవెన్, సో మరి లెవెన్ వచ్చేటప్పటికి దీన్ని వన్ వన్ కాబట్టి సో రెండు వన్స్కి ఇండివిజువల్గా బైనరీ కోడ్ రాస్తే ఎలా ఉంటుందో అలా రాస్తాం. సో జీరో 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 వన్ జీరో 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 వన్. నెక్స్ట్ ట్వెల్వ్ వచ్చేటప్పటికి జీరో 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 వన్, వన్కి టూకి వచ్చేటప్పటికి టూకి ఈక్వల్ అయిన బైనరీ నెంబర్ ఏదో అది రాస్తాం, జీరో జీరో వన్ జీరో. సో ఈ విధంగా సో వన్. సో మనకి ఎటువంటి సారీ వన్ జీరో, మరి ఈ విధంగా మనకి ఎటువంటి నెంబర్ ఇచ్చినప్పటికి కూడాను అది బీసీడీలో కన్వర్ట్ చేయాలంటే ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. సో మనకు ఒకే ఒక లాజిక్ తెలిస్తే సరిపోతుంది. సో ఇదంతా కూడా మనకి ఉండేటువంటి బైనరీ కోడ్ డెసిమల్ కోసం. అలానే నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సెస్ త్రీ కోడ్ అనేటువంటి ఇంకొక కోడ్ అనేది కాస్త ఉంది, దానికోసం కాస్త చూద్దాం. అలానే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, అండ్ అలానే ఈ వీడియో కాస్త నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆ పక్కనే మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు బెల్ ఐకాన్ అనేది కాస్త ఉంటుంది, దాన్ని కాస్త క్లిక్ చేయండి. సో క్లిక్ చేయడం ద్వారా ఏవైతే మేము కొత్త వీడియోస్ కాస్త అప్లోడ్ చేస్తామో అవి కాస్త మీకు నోటిఫికేషన్స్ ద్వారా కాస్త రావడం జరుగుతుంది. ఓకేనా సార్? బై, ఆల్ ఆఫ్ యూ.